రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది ఇంతమంది చూడ్డానికి వచ్చారే దానికి కారణం రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట లేకపోతే ఇంకా బ్రతికే ఉన్నట్ట మరొక్కసారి మహానేతకు మరణం లేదు అని నిరూపించారు రాజశేఖర రెడ్డి బిడ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది పక్కనే చెరువు చూసాం పక్కనే చెరువు చూసాం మీ గ్రామం వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరిగింది అమ్మా మీ నానే కట్టాడు ఆయన హయాంలోనే ఇది జరిగింది ఈరోజు ఇక్కడ చెరువు ఉందన్న దాంట్లో నీళ్లున్నాయి అంటే అది రాజశేఖర రెడ్డి గారి కనతే ఇదంతా రాజశేఖర రెడ్డి గారే చేశారు అని ఆ చెరువు వరకు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటారు మీరున్నంత వరకు మీ ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటారు మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డను దీవించడానికి వచ్చారు స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో ఉన్నారు అంటే ఎందుకున్నారు ఎందుకున్నారన్న ఆయన పథకాలు మీ గుండెల్లో ఉన్నాయి కాబట్టే కదా రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా ఎంత అద్భుతంగా చేశారు ప్రజల కోసం రూపొందించారు కదా మళ్ళీ వాటిని బ్రహ్మాండంగా అమలు చేశాడు కదా అసలు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన నాయకుడు ఎవరు ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని హేళన చేస్తే రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించలేదా మహిళలకు ఆ రోజుల్లో పావల వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కదా అసలు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేద రికం నుంచి బయటికి రావు అని కదా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా ఇప్పుడు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్నారు కదా చిన్న చిన్న పిల్లలు గుండెల్లో ఉన్న రంధ్రాలు ఆపరేషన్లు కూడా ఎంత ఎంత చక్కగా అయినాయి అసలు ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోను చేసిన ఇరవై నిమిషాలకు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకుముందు ఉన్నాడా నలభై ఆరు లక్షల మంది నలభై ఆరు లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పథకాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలు ఉన్నారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేశాడు కదా మరి అలా కదా ఉండాలి ముఖ్యమంత్రి అంటే అలా కదా ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడున్నాడు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారే ఒక్కసారి కాదు రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మరి కేసీఆర్ గారు మీకేం చేశారు కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేశాడు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ బిడ్డలకు ఏం చేశాడు ద్రోహమే చేశాడు కదా మోసమేం చేశాడు కదా ఏం చేశాడు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు చేశాడా ఏమన్నా రుణమాఫీ అయిందా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడమ్మా వడ్డీ లేకుండానే మీకు రుణాలు వస్తున్నాయా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సీబీఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఇంటిగా ఉద్యోగం అన్నాడు కదా ఇచ్చాడా ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు కదా మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు కదా పోనీ అదైనా ఇస్తున్నాడా అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలే పాపం మన బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిందే ఈయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కదా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఏమైంది ఒకరికైనా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కడికైనా వచ్చిందా ఎవరికి రాలేదు మూడెకరాల భూమి వచ్చిందా పోడు భూములకు పట్టాలు వచ్చాయా యాభై ఏడేళ్ళకే పెన్షన్లు అన్నాడు ఇస్తున్నాడా ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చాడా మైనారిటీలకు ఎస్టీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు చేశాడా అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా మరి ఇలాంటి ముఖ్యమంత్రిని ఏమనాలే ముఖ్యమంత్రి అనాలా లేకపోతే ద్రోహి అనాలా లేకపోతే మోసగాడు అనాలా ఏమనాలే ఈ కేసీఆర్ గారిని మోసగాడే కదా మాట చెప్పి మోసం చేస్తే మరి మోసగాడనక ఏమనాలే మరి అదే చేశాడు అదే చేశాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా ఓట్ల కోసమే వచ్చాడు కదా మీతో పని ఉంటేనే వచ్చాడు కదా ఎలక్షన్లుంటేనే వచ్చాడు కదా మంచి మంచి మాటలు చెప్పాడు కదా గాడి దగ్గర రంగు పూసాడు ఇదే ఆవు అని నమ్మించాడు మనం అందరం నమ్మాం ఓట్లేసాం ఆయన ఓట్లు వేయించుకున్నాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తిరిగి చూసాడా తిరిగి చూసాడా ఏరు దాటేంతవరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్నా బోడిగుండు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఏం చేశాడు కేసీఆర్ సారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా ఈరోజు గుడులు బడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువే ఉన్నాయి కదా బార్ షాపులు బెల్ట్ షాపులు మరి దేంట్లో చెందింది అభివృద్ధి తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ అసలు రైతు అన్నవాడికి ఈరోజు విలువ ఉందా గౌరవం ఉందా పంటి పండించిన పంటకు విలువ ఉందా మద్దతు ధర ఉందా కేసీఆర్ గారు రుణమాఫీ చేయకపోతే ఆ రుణం నీకు వచ్చే వడ్డీకి కట్టుకోవడానికైనా సరిపోతుంది ఆయన ఇచ్చే బోడి ఐదు వేలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఈ పథకాలు ఏవైనా ఉన్నాయా ఇప్పుడు అంటే ముప్పై ఇచ్చే పథకాలు పథకాలన్నింటినీ బంధు పెట్టి కేసీఆర్ గారు ముప్పై వేలిచ్చే పథకాలన్నింటినీ బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీ చేసేశాను చేసేసాను రైతులంతా కార్లల్లో తిరుగుతున్నారు రైతులంతా కడుపు నిండా తింటున్నారు కంటి నిండా నిద్రపోతున్నారు నేను రైతులకు రుణమాఫీ కూడా చేసేసి ఉన్న లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కదా కేసీఆర్ సారు ఎవరిను ధరించాడు కేసీఆర్ కనీసం కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో కనీసం పంట నష్టపోతే పంట నష్టపోయిన నష్టపరిహారమైనా ఒక రూపాయి ఇస్తున్నాడా కేసీఆర్ సారు ఏమన్నా నష్టపరిహారం వచ్చిందా నష్టపరిహారం ఉందా అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అన్నవాడు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలి కదా అరవై ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే కనీసం రైతు బంధు ఉందా రైతు బీమా ఉందా రైతు బీమా ఉందా కేసీఆర్ గారికి ఎన్నేళ్ళు కేసీఆర్ గారికి ఎన్నేళ్ళు ఏమా ఎన్నేళ్ళు ఇందాక నుంచి మాట్లాడితేనే ఉన్నావు కదా ఎన్నేళ్ళు అరవై తొమ్మిది కేసీఆర్కు అరవై తొమ్మిదేళ్ళు అంటే కేసీఆర్ ఏమో అరవై తొమ్మిదేళ్ళు బతకాలి కేసీఆర్ ఏమో ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి కేసీఆర్ గారి బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట కేసీఆర్ గారేమో పెద్ద పెద్ద గడీలలో హాయిగా అన్నేళ్ళు బతకాలే రైతు మాత్రం అరవై ఏళ్లకేసి చచ్చిపోవాలన్నా అప్పుడే మీరు రైతు బంధు అప్పుడే మీరు రైతు బీమా ఇస్తారా అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే వచ్చే రైతు బీమా కూడా రాదా ఇదే కదా కేసీఆర్ గారు చెప్పే న్యాయం రెండు రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ మీద ఉన్నాయే కేసీఆర్ గారు వాటిని భర్తీ చేస్తున్నాడా డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా వస్తున్నాయా మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆకలికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా కళ్ళ ముందరే కనిపిస్తుంటే ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేయకపోగా ఇప్పుడు ఎన్ని వేస్తానంటున్నాడు పదిహేడు వేలు వేస్తాడట వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వానబడినట్టే కదా కేసీఆర్ గారి కనీసం చీమ కొట్టినట్టయినా ఉందా అసలు పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారన్న ఆలోచన ఉందా అసలు కేసీఆర్ గారికి అర్థమవుతుందా ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు బస్సు ఛార్జ్ కరెంటు ఛార్జీలు పెంచాడు గ్యాస్ ధరలు పెరిగినాయి ఇల్లు కట్టలేదు కానీ కేసీఆర్ గారు ఇంటి పన్ను మాత్రం వసూలు చేస్తున్నాడు కదా